జై జవాన్. గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, జీవన్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కేసీఆర్ డౌన్. సంవత్సరం అయింది, అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారి పట్ల ఎలాంటి ఆలోచన చేయడం లేదు. ప్రతిపక్ష నాయకులైనటువంటి జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో 15,000 రూపాయలకు మరి రాజీపడ్డ పోయినసారి మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారు,
నేను రైతులకు ఇంటనే రుణమాఫీ ఇస్తా అని చెప్పారు. కానీ 5 సంవత్సరాలు అది గడిచిపోయింది. మళ్ళీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చినా కానీ ఇప్పటికి 9 నెలలు గడిచినా కానీ మరి రైతు బంధు కానీ ఇప్పటికి ఎవరికి, కొందరికి అందుతుంది, కొందరికి అందుతలేదు. ఈ రైతు రుణమాఫీ పోయినా విడతల చేస్తామని చెప్పి ఇప్పటికి కూడా, ఎందుకంటే మనకు వర్షాకాలం స్టార్ట్ కాగానే కొత్త రుణం ఇవ్వాలా, పాత రుణం తీసేసి మరి ఇప్పటికి 9 నెలలు గడిచినా కానీ రుణమాఫీ జరగలేదు. రైతు బంధు రాలే, రైతు బీమా కూడా సరే అయినట్టు ఇస్తలేరు. మరి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా ముఖ్యమంత్రి గారిని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా కొరత కూడా, మొన్న రాయకల్ మండలిలో ఒక మహిళా రైతు ఆమె ఆవేదన వ్యక్తం చేస్తే కూడా ఆమె టీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ చేసి నిన్న 24 గంటలు ఆమెను పోలీస్ స్టేషన్లో ఉంచారు. దానికోసం మహిళల తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు గెలిచిన ఎంపీ గారు ఏమన్నారు, ఒక 2 ఏళ్లలోనే ఉదయపేట షుగర్ ఫ్యాక్టరీ కానీ బస్ బోర్డు కానీ ఏర్పాటు చేయకపోతే నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కూడా వారు కూడా హామీ ఇచ్చిండ్రు. ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి రైతుల గురించి ఆలోచన లేదు. మరి పండించిన పంటకు గిట్టుబాటు రేటు లేక ఇలా రైతు బంద్ ఇస్తున్నామని చెప్పుకొని రైతు రుణమాఫీ బంద్ చేసి ఒక చేతి ఇచ్చి ఒక చేత గుంజుకున్నట్టు రైతులను ఇబ్బంది పెడుతూ, మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే 5 ఏళ్లలో తప్పకుండా రైతులు బుద్ధి చెప్తారు. వారికి ఇక దగ్గర పడ్డాయి రోజులు. మరి మా జీవన్ అన్న గారి అండతోటి మేము ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మన ప్రియతమ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు మన జైతాడ జిల్లా రైతాంగము, ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఓట్లకు ముందు, ఎలక్షన్లకు ముందు నేను రైతులందరికీ కూడా రైతు బంధు పథకము ఏ విధంగా అయితే ఓట్లకు ముందు వేసినాడో ఆ విధంగా మిగిలిపోయిన రైతాంగానికి, జైతాడ జిల్లా రైతాంగానికి రైతు బంధుకు పథకం 100కు 100% అకౌంట్లో పైసలు జమ కావాలని, ఎలక్షన్ల ముందు 1 లక్ష రూపాయలు ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా అని కేసీఆర్ గారి, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడడం జరిగింది ఎన్నికల ముందు. ఇప్పటి వరకు కూడా ఒక్క రైతు కూడా, గ్రామాల్లో ఉన్నటువంటి రైతుకు బ్యాంకుల దగ్గరికి వెళ్తే మీకు రుణమాఫీ కాలేదు, మీరు వడ్డీ చెల్లిస్తేనే కొత్త రుణం ఇస్తామని చెప్పేసి రైతులను ఇబ్బంది పెడుతుండ్రు. దానికి నిరసనగా ఈ మొన్న జరిగినటువంటి గత కొన్ని రోజులకు వెళ్ళి వివిధ గ్రామాల్లో బట సొసైటీల ద్వారా యూరియా అందకపోగా రైతులందా చావరి తీవ్ర ఇబ్బందుల పాలవుతుంటే మా గిరిజన వర్గానికి చెందినటువంటి మా సోదరిమణి మేము యూరియా అందుతలేదని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీసి మాట్లాడితే ఈ కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ మంత్రులు పోలీస్ వాళ్ళతో కేసులు పెట్టించి ఆమెను నిర్బంధించారు. దీన్ని నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బట మా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి వివిధ గ్రామాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పట్టణానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మా సోదరి మనులు అందరం కూడా కలిసి ఈరోజు రైతుల కండగా కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చెప్పేసి కలెక్టర్ గారి ద్వారా ఆర్డీఓ వారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మేము ముఖ్యమంత్రి గారిని, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి కొప్పులీశ్వర్ గారిని, ఈ జిల్లాకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మేము మనవి చేస్తున్నాం. అయ్యా, ఎన్నికల ముందు మీరు ఏదైతే మాట ఇచ్చిందో, 1 లక్ష రూపాయల రుణమాఫీ ఏదైతే చేస్తా అన్నారో ఖచ్చితంగా చేయాలి, రైతులకు అండగా ఉండాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీని మేము, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రెండవది, రైతు బంధుకు పథకాన్ని ఏదైతే ఎన్నికల ముందు మీరు అమలు చేసిందో 100% ప్రతి ఒక్క రైతుకు అకౌంట్లో పైసలు జమ చేయాలి, యూరియా ఇబ్బంది కాకుండా చూసుకోవాలి, చివరి ఆయకట్టు వరకు మీరు నీళ్ళు ఇస్తా, ప్రతి రైతులు పంట పొలాలు ఎండిపోకుండా ఆదుకుంటా అని చెప్పేసి మీరు మాట్లాడినారు. కొప్పులీశ్వర్ గారికి ఒకటే మనం చేస్తున్నాం మంత్రిగా, అయ్యా నువ్వు మంత్రిగా ఉన్నావు, దళిత వర్గానికి చెందినటువంటి మా సోదరునివి, ఈ జైతాడ జిల్లా రైతాంగానికి అండగా ఉండి ఈ ప్రాంతానికి రైతులకు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇచ్చి యూరియా ఇబ్బంది కాకుండా చూసి రైతు బంధుకు అమలయ్యేటటువంటి బాధ్యత నీపై ఉన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట మేము ఈ జైతాడ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగాన్ని అండగా ఉండుకుంటూ, మరొక దుస్సంఘటన, ఇదే రోజు సంవత్సరకాల క్రితము మా కొండగట్టుకు సంబంధించినటువంటి, ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు బస్సు ప్రయాణంలో అనుకోకుండా దుస్సంఘటన జరిగి చనిపోవడం జరిగింది.
సంవత్సరకాలం గడుస్తుంది. సంవత్సరకాలం గడిచినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన మాట కూడా అమలు కానటువంటి దుస్థితి ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంది, కేసీఆర్ గారి పాలన అని చెప్పి మనవి చేస్తున్నాం. మరి వారి కుటుంబాలకు ఆ రోజు పిసిసి అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు ఇక్కడ ఎవరికి కష్టం వచ్చినా నేను ఉంటా అనేటువంటి మన జీవన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ప్రతి కుటుంబానికి అండగా ఉండి అప్పుడు మా తోచిన సాయంగా వారికి మేము అండగా ఉన్నాం. రాబోయే కాలంలో భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చిన రోజు వారి కుటుంబాలకు అన్ని విధాలా మేము అండగా ఉంటామని తెలియజేస్తూ ఇలా రైతుల పక్షాన ఆర్డీఓ గారికి ఆర్డీఓకి సంబంధించిన అందుబాటులో ఉన్న అధికారికి మేము వినతి పత్రం ఇస్తామని విషయాన్ని తెలియజేస్తూ మా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేసుకుంటున్నాము. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు చల్లగుంటేనే మనం చల్లగుంటాము. ఇలా రైతు ఇలా రోడ్డు మీకు ఎక్కిండు. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం మాట్లాడిండు, 2014లో మాట మాట్లాడిండు, ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, ఏ రైతు యూరియా కోసం లైన్ కట్టాడు, ఏ రైతు కూడా రోడ్ ఎక్కడంటాడు. ఇవాళ రోడ్ ఎక్కిన రైతు ఎవరు, ఇవాళ రైతులందరూ రోడ్ ఎక్కినటువంటి కారణం ఇవాళ కేసీఆర్ కాదా, టీఆర్ఎస్ పార్టీ పాలకులు కాదా అని చెప్పి మనవి చేస్తున్నాము. మరి దీనికి నిరసనగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపత్రం ఇస్తున్నాము. పార్టీ వారి ద్వారా, కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి కూడా ఈరోజు రైతులకు అండగా ఉండే విధంగా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు అండగా ఉంటాన్న విషయం తెలియజేసుకుంటూ